హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇలా ప్లాస్టిక్ మూతల్ని యూజ్ చేసి అందమైన నగలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే చాలా ఈజీగా మనం తక్కువ బడ్జెట్లోనే అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి శ్రావణ మాసం పండగలు వస్తూనే ఉన్నాయి కదా, సో వాటికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ వచ్చి నా శారీకి మ్యాచింగ్ కోసం రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే వేస్ట్గా ఏది చేయను, నాకు యూజ్ అయ్యేది, ఇంటికి ఉపయోగపడేది నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఉపయోగపడుతూనే మీకు ఉపయోగపడచ్చు అని షేర్ చేస్తున్నానమాట. ముందుగా ఇక్కడ ప్లాస్టిక్ మూతని ఇలా నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్ జ్యువెలరీ నేను మీతో షేర్ చేస్తున్నాను. వీటిలో మంచి మంచి డిజైన్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా అవి కూడా షేర్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ చుట్టూ మనం లైటర్ సాయంతో కొంచెం షార్ప్గా ఉన్నదాన్ని వెయిట్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న క్లాత్ తీసుకోండి బ్లౌజ్ పీస్లోది. ఆ తర్వాత ఇచ్చిదారం అని అడిగితే షాప్లో ఇస్తారండి. ఇది 4 or 5 rupees ఉంటుంది అన్నమాట, ఒక థ్రెడ్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు క్లాత్ని మనం ఏదైతే బ్లౌజ్ పీస్లో తీసుకున్నామో చిన్న క్లాత్, సో అలా చిన్న క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ని ఇక్కడ నేను వీడియోలో చూపించాను చూడండి, అలా కార్నర్స్ ఎల్ షేప్లో కట్ చేసుకొని గమ్ సాయంతో అతికించుకోవాలి. మీరు ఇక్కడ ఫేవ్ బాండ్ అయితేనే మనకి బాగా అతుక్కుంటుందండి. ఫ్యాబ్రిక్ గ్లూ వాడామంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు అతికించుకొని పక్కన పెట్టేసేయండి, వెనక వైపు అతికించకూడదు ఏది, అది పక్కన పెట్టి ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇది ఒక మూర అండి, మూర అని 8గా తీసుకున్నాను. సో మడతలన్నీ ఒక వైపు ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసారా, 4 మడతలు ఒకే వైపు ఉండేలాగా పెట్టుకోండి. అలా పెట్టుకొని పూసలు వేసుకోవాలి, మడతల వైపే పూసలు వేసుకోవాలి. ఇది మర్చిపోకూడదండి. సో ఇప్పుడు ఒక సూదిని ఇలా వేడి చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ ప్లేట్ ఏదైతే ఉందో దీనికి అటు ఇటు 2 రంధ్రాలు పెట్టుకోవాలి. పూసలు వేసుకున్న దారాలు పక్కన పెట్టేసేయండి, వాటితో మనకి ఇప్పుడే పండలేదన్నమాట, సో అవి పక్కన ఉంటాయి. ఇప్పుడు ఒక సూది దారం తీసుకొని ఇలా కొన్ని పూసలు తీసుకోండి. ఈ పూసలు అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, అవి నాకు మిగిలిన పూసలనే వాడుతూ వస్తున్నాను అన్నమాట. సో ఇలా ఒక పూస, అలాగే ఇలా చిన్న పూసలు, అంటే సైజెస్ మార్చాను అన్నమాట, ఒక పెద్దది ఒక చిన్నది అలా వేశాను. చూడడానికి మనకి అందంగా ఉంటుంది. సో ఇలా మళ్ళీ ఆ చిన్న పూసను వదిలేయాలి, చిన్న పూసను వదిలేసి పెద్ద పూసలో నుంచి సూదిని తీసుకొని రావాలన్నమాట. ఇలా తీసుకొని మళ్ళీ మనం ప్లేట్కి కుట్టుకోవాలి. అదే ప్లేట్కి ఏదైతే మనము క్లాత్ వేసామో ఆ క్లాత్ కుట్టుకోవాలి. ఇలా పెద్ద పూస ఒకటి చిన్న పూస ఒకటి తీసుకుంటూ కుట్టుకొచ్చుకోవాలి. అలా మీరు ఇక్కడ నేనైతే సేమ్ కలర్ థ్రెడ్ వేశాను, మీకు జరీ థ్రెడ్ కనుక ఉండి వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ నేను సేమ్ కలర్ వేసినా అది ఏం కనిపించదు, సేమ్ కలర్ వేసినా కూడా మీకు, కానీ జరీ వేసినారంటే కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. సో లాస్ట్లో ఇలా థ్రెడ్ కట్ చేసుకొని వదిలేసేయండి. నేను పైన ఇక్కడ లావుగా ఉన్న పూసలు ఏది, అదే 0 సైజ్ పూసలు ఉంటాయి కదా, వాటిని 2 వరుసలు అయితే కుట్టుకున్నాను. తర్వాత ఇలా నా దగ్గర ఏవైతే వేస్ట్ 1-2 ఉన్నాయో అవన్నీ ఇక్కడ వేసి పెట్టేశానమాట. సో నాది ఈ రింగ్స్ అయితే 2 ఉన్నాయి, అదే స్క్వైర్వి, అది పెట్టుకున్నాను. అలాగే ఈ రౌండ్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి 2 తీసుకొని ఈ సైడ్లో పెట్టేసుకోండి. మనం ఏదైతే ముందుగా రంధ్రం పెట్టుకున్నామో అందులోకి ఒక చిన్న రింగ్ పెట్టుకొని తర్వాత థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకొని ఈ రింగ్లోకి మనం మడతలు పెట్టాం కదా, ఆ మడతలన్నీ రింగ్ లోపలికి పెట్టి రింగ్ని బాగా గట్టిగా అదిమేసేయండి. వీటికన్నీ టూల్స్ ఉంటాయండి, మనం 1-2 చేసుకోవడానికి అవన్నీ ఏం అవసరం అయితే లేదు, జస్ట్ వేలతోనే గట్టిగా అదిమితే సరిపోతుంది. 2 వైపులా వేసుకున్న తర్వాత చివరిలో 2 కలిపిన జస్ట్ ఒక 3 వేసుకొని ఎక్స్ట్రాని కట్ చేసేయండి. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక పూస వేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కోసము, నేను కరెక్ట్గా నాకు సరిపోయిందండి మూర తీసుకున్నాను అనమాట. మీకు అర్థం కావాలంటే ఒక స్కేల్, పెద్ద స్కేల్ ఉంటుంది కదా 12 inches, అంత పొడవు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వెనక వైపు తిప్పించుకొని ఇలా చిన్న క్లాత్తో తీర్చుకునేస్తే ఎంతో చక్కగా జ్యువెలరీ రెడీ అయిపోయింది. మనం బయట 600-700 పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో జస్ట్ 20 రూపాయల ఖర్చుతోనే చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా పూసలు కూడా వేరుగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఎలా ఉంది, నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, మీ ఐడియాస్ని ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.